నీకు ఎలాంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉంటాయో అలాంటి యాక్షన్స్ నువ్వు తీసుకుంటావు, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటావో అలాంటి రిజల్ట్స్ నీకు రాబోతున్నాయి. న్యూ స్కిల్స్ నేర్చుకుంటావో నీ యాక్షన్స్ కూడా నీవుగా ఉంటాయి. ఎప్పుడైతే నీ యాక్షన్స్ నీవుగా ఉంటాయో నీ రిజల్ట్స్ కూడా నీవుగా ఉండబోతున్నాయి. షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్ ని కలుపుకుంటే లాంగ్ టర్మ్ గోల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఒక మనిషి అనుకున్నది సాధించాలంటే ఏముండాలి? అనుకొని ఉండాలి, గోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇద్దరు వ్యక్తులను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి వ్యక్తి చేతిలో బాల్ తీస్తున్నాడు, ఎదురుగా గోడ ఉంది, బాల్ తీసుకుని ఇస్సిరి కొట్టాడు, ఆ బాల్ వెళ్ళి గోడ మీద ఎక్కడో ఒక దగ్గర తగిలింది. ఎక్కడైతే తగిలిందో తన చుట్టూ సర్కిల్ గీశాడు, అంటున్నాడు చూశారా ఎలా కొట్టానో చూసారా. రెండో వ్యక్తి ఏం చేశాడంటే ముందే గోడ దగ్గరికి వెళ్ళాడు, సర్కిల్ గీశాడు, దూరంగా వచ్చాడు, నిల్చున్నాడు, బాల్ తీసుకున్నాడు, గురి చూసి కొట్టాడు, బాల్ వెళ్ళి సర్కిల్ మధ్యలో తగిలింది. ఏమంటారు ఇప్పుడు తెలుసా, చూసారా ఎలా కొట్టానో చూసారా అంటున్నాడు. సేమ్ డైలాగ్ ఇద్దరిది కూడా. ఇద్దరిలో సక్సెస్ అయిన వ్యక్తి ఎవరు అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ పర్సనా? ఎవరు? సెకండ్ పర్సన్. ఎందుకని? ఇద్దరు కొట్టారుగా, వాట్ ఇస్ ద డిఫరెన్స్? మొదటి వ్యక్తికి గోల్ లేదు, ఎక్కడో ఒక దగ్గర కొట్టాడు. రెండో వ్యక్తి గోల్ ఉంది, గోల్ ని హిట్ చేశాడు. సక్సెస్ అంటే గోల్ ని రీచ్ అవడం, టార్గెట్ ని హిట్ చేయడం సక్సెస్. మన లైఫ్ లో రాబోయే రిజల్ట్స్, ఆ రిజల్ట్ ఏంటిది? మనకి సమాజంలో ఉన్న వాల్యూ కావచ్చు, మనకున్న రెప్యుటేషన్ కావచ్చు, మన ఇన్కమ్ కావచ్చు. మనకి రాబోయే రిజల్ట్స్ మనం తీసుకునే యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనులు దేని మీద డిపెండ్ అయి ఉంటాయి తెలుసా? నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఎలాంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉంటాయో అలాంటి యాక్షన్స్ నువ్వు తీసుకుంటావు, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటావో అలాంటి రిజల్ట్స్ నీకు రాబోతున్నాయి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సేమ్ ఓల్డ్ నాలెడ్జ్, సేమ్ ఓల్డ్ స్కిల్స్, సేమ్ ఓల్డ్ యాక్షన్స్, సేమ్ ఓల్డ్ రిజల్ట్స్ అదే చేస్తున్నాం. ఏదైతే ఇంతకాలం చేస్తూ ఉన్నామో అదే స్కిల్ ఉంది. ఏ స్కిల్స్ అయితే ఇప్పటివరకు నా లైఫ్లో ఉన్నాయో, స్కిల్స్లో అప్గ్రేడింగ్ లేదు, నాలెడ్జ్ అప్డేట్ లేదు. సో రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. లైఫ్లో మార్పు రాదు, ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉంటుంది. ఎలా ఉండాలి? నాలెడ్జ్ అనేది పెరగాలి. ఎప్పుడైతే న్యూ నాలెడ్జ్ నీకు వస్తుందో, న్యూ స్కిల్స్ నేర్చుకుంటావో నీ యాక్షన్స్ కూడా న్యూగా ఉంటాయి. ఎప్పుడైతే నీ యాక్షన్స్ న్యూగా ఉంటాయో నీ రిజల్ట్స్ కూడా న్యూగా ఉండబోతున్నాయి. నీకు కొత్త రిజల్ట్స్ కావాలా? కొత్త యాక్షన్స్ చేయి. కొత్త యాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నీవు నేర్చుకునే కొత్త నాలెడ్జ్ నుంచి, కొత్త స్కిల్స్ నుంచే నీ యాక్షన్స్ మారబోతున్నాయి. నువ్వు నేర్చుకోకపోతే నీ పనులు మారవు, నీ రిజల్ట్స్ మారవు. సో అప్డేట్ యువర్ సెల్ఫ్, అప్డేట్ యువర్ సెల్ఫ్. చూడండి, యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే ఒక మ్యాగజైన్ ప్రతి సంవత్సరము టాప్ 500 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేస్తుంది. 2014లో లిస్ట్ అవుట్ అనేది టాప్ 500 కంపెనీస్ మీద స్టడీ చేస్తే, దాంట్లో ర్యాండమ్గా ఉన్నటువంటి కంపెనీస్ని, టాప్ లెవెల్లో ఉన్న కంపెనీస్ని తీసుకొని స్టడీ చేస్తే ప్రీవియస్ 3 ఇయర్స్లో ఎంత గ్రోత్ అయింది కంపెనీ అంటే 42,000% కంపెనీ ప్రాఫిటబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత? 100% కాదు, 400% కాదు, 42,000%. అయితే వాడు దాని తర్వాత రీసెర్చ్ కంటిన్యూ చేశారు, వాట్ ఆర్ ద రీజన్స్, రీజన్స్ ఏంటి, ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చింది, మీరు ఏం చేశారు ఈ 3 ఇయర్స్లో, మీరు ఎక్కడ చేశారు, డబ్బులు ఎక్కడ పెట్టారు, సమయాన్ని ఎక్కడ పెట్టారంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళు ఇచ్చిన ఆన్సర్, ఏదైనా కంపెనీకి బిజినెస్ అంటే ఏంటి సార్? గూడ్స్ ఆర్ సర్వీసెస్? ఏ సార్? నో, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా వాళ్ళ ప్రొడక్ట్ మీద పెట్టారు, వాళ్ళ సర్వీస్ మీద పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళ ఫోకస్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ మీద పెట్టారో, సర్వీస్ మీద పెట్టారో, వాళ్ళ గ్రోత్ 42,000% ఇన్ 3 ఇయర్స్లో వచ్చింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్గా లిస్ట్ అవుట్ అయ్యాయి. సో ఇక్కడ గమనించండి, కంపెనీ ఫాస్ట్గా గ్రో అయింది ఎలా? ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయడం వల్ల. నీ లైఫ్లో కూడా ఫాస్టెస్ట్ గ్రోత్ కావాలంటే నువ్వు ఎక్కడ ఫోకస్ చేయాలి? నీ లైఫ్ కి ప్రొడక్ట్ ఎవరు? యు ఆర్ ద ప్రొడక్ట్, నువ్వే ప్రొడక్ట్. నీలో అప్గ్రేడ్ ఏమొస్తుంది? వాళ్ళు కంపెనీలో రీసెర్చ్ చేశారు, డెవలప్ చేశారు. ఇక్కడ మనం కూడా ఆర్ అండ్ డి చేయాలి, మనం కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి.
ఎక్కడ? సెల్ఫ్. నేను నేర్చుకోవాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి? నేను షార్పెన్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి? నేను ఎక్కడ అప్గ్రేడ్ అవ్వాలి, ఎప్పుడు అక్కడ అప్డేట్ అవ్వాలి అన్నది రీసెర్చ్ చేసి డెవలప్ చేసుకోగలగాలి. ఇక్కడ మీకు ఫార్ములా చెప్తాం. ఏ కంపెనీస్ అయితే గ్రో అవుతాయో దాని వెనుక ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫార్వర్డింగ్ 5 ఇయర్స్ ప్లాన్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మేము ఇలా ఉన్నాం కదా, 5 సంవత్సరాల ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మేము ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, మన పొజిషన్ ఎలా ఉండాలి, మా టర్నోవర్ ఎలా ఉండాలి అన్నది ఒక కంపెనీ ప్లాన్ చేసుకుంటుంది. అలాగే నేనైనా మీరైనా కానీ కమింగ్ 5 ఇయర్స్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని నేను ఎలా ఉండాలి, నేను అక్కడికి వెళ్ళాలన్నది నా గోల్ అయితే నా షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? ఏం స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవాలి, ఏ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి? షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్ని కలుపుకుంటే వెళ్తే లాంగ్ టర్మ్ గోల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. నేను చెప్తుంది ప్రాక్టికల్ విషయం. అంటే ఒక కంపెనీ ఎలా గ్రో అవుతుందో మనం కూడా అలాగే గ్రో అవ్వాలి. ఒక కంపెనీ తన ప్రొడక్ట్ని ఎలా డెవలప్ చేస్తుందో మన లైఫ్కి మనం ప్రొడక్ట్ కాబట్టి మనం కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన విషయంలో జరగాలి. నేను నేర్చుకోకపోతే అవుట్డేటెడ్ అయిపోతున్నట్లు. ఎందుకని? ప్రపంచం టెక్నాలజీ ముందుకెళ్తుంది. ప్రపంచంతో పాటు టెక్నాలజీ పాటు నేను ముందుకెళ్ళకపోతే నేను ఆగిపోతాను. ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది, నేను అప్డేట్ అవ్వకపోతే నేను అవుట్డేటెడ్ అయిపోతాను. ఇక్కడ ఒక వండర్ఫుల్ విషయం ఏంటి తెలుసా? ద వండర్ఫుల్ డిస్కవరీ ఈజ్ ద మోర్ యు లెర్న్ ద మోర్ యు కెన్ లెర్న్. నువ్వు ఎంతైతే నేర్చుకుంటూ ఉంటావో నీలో నేర్చుకునే శక్తి అంతే పెరుగుతుంది. అంటే ఏంటో తెలుసా? ఆ డిస్కవరీ ఏంటి? నేను కొత్త విషయాన్ని నేర్చుకుంటే నా బ్రెయిన్లో ఉన్న స్కిల్స్ ఎలా యాక్టివేట్ అవుతాయంటే ఇంకో విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడతాయి. ద మోర్ యు లెర్న్ ద మోర్ యు కెన్ లెర్న్. మీకు మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉన్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. రండి, కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం.